ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ లెట్స్ ఇన్వైట్ టీమ్ ఏ. అన్నిటికి మేమేనా? ఏ కదా. సో ఫస్ట్ రౌండ్ ఆడడానికి టీమ్ ఏ నుంచి ఒరిజినల్ సుమిత్ భయ్య, అండ్ మీరు టీమ్ సి నుంచి కాబట్టి ఇప్పుడైతే డూప్లికేట్. మేము సుమిత్ అన్న క్వశ్చన్ అడుగుతాం, ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఆన్సర్ రైటా రాంగా చెప్తే చాలు, దానికి సంబంధించిన ఆన్సర్ మాకు వద్దు. ఆల్రైట్? అండ్ మీకు టైం లిమిట్ 10 సెకండ్స్. ఫస్ట్ క్వశ్చన్, సూర్యుడు నుంచి వచ్చే విటమిన్ ఏంటి? చెప్పాలా? ఏ విటమిన్? ఏ విటమిన్? డి విటమిన్? ఏ అన్నారు. లేదు, డి అన్నారు. ఏ అంటే తెలుగులో ఏ చెప్పాలి. ఓకే, చెప్పింది రైటా రాంగా? ఏ. ఇట్స్ రాంగ్ ఆన్సర్. ఏ కాదు, మేము డి తీసుకుంటాం. డి రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. 25 పాయింట్స్ టు టీమ్ సి. అది కాదు రవి, నాకు సూర్యుడు నుంచి మల్టీవిటమిన్ వస్తుంది సార్. నేను అన్నది పైన సూర్యుడు, మీ ఇంటి పక్కన సూపర్ మార్కెట్ ఉన్నది కాదు. అంటే అక్కడ నుంచి కూడా వస్తుంటారు నాకు మల్టీవిటమిన్. కానీ అక్కడ నుంచి ఇచ్చేది అయినా ఒక్కటే విటమిన్ డిఏ. నీ అడ్డమైన క్వశ్చన్స్ నువ్వు ఇప్పుడు చెప్పిది. చెప్తే ఇప్పుడు 10 సెకండ్స్ కంటే ఎక్కువ టైం ఇయ్యారు. చెప్పండి. ధ్యాన్ చంద్. ఏమన్నావు? ధ్యాన్ చంద్. ఏ ఆటకి సంబంధించిన వ్యక్తి? నేను చెప్పను. ఆట లేదే. చెప్పండి. క్రికెట్ అని చెప్పాడు ధ్యాన్ చంద్. క్రికెటా కాదా? రైట్ ఆర్ రాంగ్? రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్. టీమ్ సి 25 పాయింట్స్. చూడు ఇప్పుడు సారికా చెప్తుంది ఆన్సర్. సారికా చెప్పున్నాడా? ధ్యాన్ చంద్ చెప్పున్నాడా? ధ్యాన్ చంద్ ఆట చెప్పు. కళ్ళు తెరిపి. కళ్ళు తెరిపి. కళ్ళు తెరిపి. ఈ మూర్ఖుడికి కళ్ళు తెరిపి. ఒళ్ళంతా కళ్ళు ఏమేమి తీయాలి ఇప్పుడు? ఇప్పుడు తెరిపిస్తావు. చెప్పున్నాడా? హాకీ. హాకీ రైట్ ఆన్సర్. అవును అనుకున్నా. ధ్యాన్ చంద్ అని చాలా గొప్ప ప్లేయర్. అంటే ఫస్ట్ ఆయన క్రికెట్ ఆడేటోడు, ఇది సరిగా లేదు అని వంకర కట్టబెట్టుకొని ఆడుతున్నాడు. ఇప్పుడు ఇప్పుడు ఈజీ ఇదన్న చెప్పు. మాయాబజార్ సినిమాలో మాయా శశిరేఖగా యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ ఎవరు? అంటే మేలా ఫిమేలా? మాయా శశిరేఖ ఆర్టిస్ట్ ఎవరు? అంటే సావిత్రి గారు. సావిత్రి గారు. సావిత్రి గారు. రైట్ ఆర్ రాంగ్? రాంగ్. రాంగ్ ఆన్సర్. అందుకే ఇద్దరికి రావు మార్కులు, మాకు వచ్చాయి. ఎందుకంటే ఆయన చెప్పింది రైట్, నువ్వు దాన్ని రాంగ్ అన్నావు, కాబట్టి ఆ పాయింట్లు వెళ్తున్నాయి టీమే 25 పాయింట్స్. సావిత్రి గారు నువ్వు ఎవరు అనుకున్నావు? అర్థం కాదు. శశిరేఖ చాలా ఫేమస్. మానటి సినిమా చూడలే? మరి అంత తెలియలా? బాయ్ ఫ్రెండ్ తో పోయినావు కదా సినిమాకి. అదే అర్థమైంది. సో భయ్య టీమే 25 నిజంగా చెప్పాలంటే బోనస్ పాయింట్లు. ఎందుకంటే నీ సైడ్ నుంచి ఆవిడ వస్తుంది, గేమ్ ఆడుతుంది, ఆవిడ కూడా బోల్డ్ అని పాయింట్లు గెలుచుకోవచ్చు. సూపర్ గేమ్, కంగ్రాచులేషన్స్. టీమ్ సి 50 పాయింట్స్. ఓకే, ఇప్పుడు టీమ్ బి ని అడిగే అదృష్టం నాకు లభించింది. కమ్ ప్లీజ్ కమ్. నీకు కూడా తాతయ్య నచ్చేసాడా? ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, క్రికెట్ లో LBW అంటే ఏంటి? అబ్రివేషన్ కావాలి మాకు. లాంగ్ బిఫోర్ వికెట్. లెగ్ బిఫోర్ వికెట్. ఏందది? లెగ్ బిఫోర్ వికెట్. ఫస్ట్ లెగ్ బిఫోర్ వికెట్. ఫైనలా? ఆ ఫైనల్. ఆయన చెప్పాడు రైట్ ఆర్ రాంగ్? రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. ఆయన చెప్పింది రైట్. యూత్ ఐకాన్ ఇక్కడ. సూపర్. చూడు చల్మార్ అనే నేను. చల్మార్. ఓకే, సెకండ్ క్వశ్చన్. సంవత్సరంలో అన్నిటికన్నా తక్కువ రోజులు ఉన్న నెల ఏది? లడ్డు కావాలా అమ్మా, మళ్ళీ చెప్పవా? సంవత్సరంలో అతి తక్కువ రోజులు ఉన్న నెల ఏది? ఫిబ్రవరి. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. టీమే. థర్డ్ క్వశ్చన్. ఇది కొంచెం కష్టమైన క్వశ్చన్. భారతదేశంలో అత్యున్నత పురస్కారం ఏంటి? దాదా సాబే ఫాల్కే అవార్డ్. వెరీ గుడ్. రైట్ ఆన్సర్. ఇద్దరు తప్ప ఎవరు మార్కులు మాకు. అతి పెద్ద అవార్డు మన భారతదేశంలో భారత రత్న అర్జున అవార్డు అనుకున్నాను. వెరీ గుడ్ సార్. అయితే మీరు ఈ ప్రాసెస్ లో టీమ్ ఏకి 50, టీమ్ బికి 25, అండ్ టీమ్ సి ఇస్ లీడింగ్ విత్ 50 పాయింట్స్. ఆల్రైట్, సో టీమ్ బి కూడా ఆడేసింది, అండ్ టీమ్ బి ప్రాసెస్ లో గెలుచుకున్నారు 25 పాయింట్స్, విచ్ ఇస్ అ వెరీ గుడ్ స్కోర్. ఇప్పుడు టీమ్ బి కోసం ఆడి టీమ్ సి కూడా గెలుచుకునే అవకాశం వచ్చేయండి షరీఫ్ భాయ్. ఆల్రైట్, టీమ్ సి రెడీ? రెడీ. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. ఏ సినిమా డైలాగ్ ఇది? నువ్వు ఎవరిని ఏం క్వశ్చన్ అడుగుతున్నావు?
శివాజీ ఓకే శివాజీ ద బాస్ అంట ఈ సినిమా ఓకే రైట్ రాంగ్ రైట్ రైట్ ఆన్సర్ అందుకే పాయింట్ వెళ్తున్నాయి టీమ్ బికి సెకండ్ క్వశ్చన్ రిపబ్లిక్ డే ని తెలుగులో ఏమంటారు నేను చెప్పకపోతే ఏమవుతుంది అమ్మాయి చెప్పాల్సి కదా ఇద్దరు చెప్పకపోతే అంటే మీరు చెప్పే విధానంలో ఉంటుంది అది గణతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డేని గణతంత్ర దినోత్సవం దేవుడా రైట్ ఆర్ రాంగ్ రైట్ రైట్ రిపబ్లిక్ డేని ఏమంటారు రిపబ్లిక్ డేని తెలుగులో ఏమంటారు గణతంత్ర దినోత్సవం మరి ఇండిపెండెన్స్ డేని వాలెంటైన్స్ పెళ్లి మన దేశం ఇక్కడ పోతుంది వీళ్ళే తీసుకెళ్తున్నారు రేడు అయ్యయ్యో కానీ గణతంత్ర దినోత్సవం అంటారు రైట్ ఆన్సర్ మీరు చెప్పింది కూడా రైట్ 25 పాయింట్స్ టు టీమ్ బి ఇండిపెండెన్స్ డేని స్వాతంత్ర దినోత్సవం ఆగస్ట్ 15 ఓకేనా వాలెన్స్ డే మన దేశంలో సెలబ్రేట్ చేసుకోం ఓకేనా ఓకే లాస్ట్ క్వశ్చన్ హార్స్ రైడర్ ని ఏమంటాం ఇంకో పేరుంది హార్స్ రైడర్ కెప్టెన్ కెప్టెన్ రైడర్ రాంగ్ రాంగ్ దట్స్ ది రైట్ ఆన్సర్ టీమ్ బి 25 పాయింట్స్ హార్స్ రైడర్ ని ఏమంటారు రైడర్ జాకీ ఓకే సో టీమ్స్ కూడా ఆడేసింది గేమ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్ బి ఇస్ లీడింగ్ విత్ 100 పాయింట్స్